నీటి తరువాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు తీసుకునే పానీయం టీనే టీ ఆకులని రకరకాలుగా వర్గీకరించవచ్చు కానీ ప్రథమ స్థానం మాత్రం గ్రీన్ టీదే గ్రీన్ టీ యొక్క పోషక విలువలు దానికి ఆ స్థానం తెచ్చిపెట్టాయి గ్రీన్ టీ అంటే మైల్డ్ ఫ్లేవర్ కొద్దిగా వగరు రుచి తాగిన తర్వాత బాగా ఉత్సాహంగా అనిపించడం మాత్రమే కాదు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా గ్రీన్ టీని ఎలా చేయాలో చాలా మందికి తెలీదు గ్రీన్ టీని మామూలు టీగా కాకుండా ప్రత్యేకంగా చేయవలసి ఉంటుంది ముందుగా నీటిని మరిగించి టీపాట్లో పోయండి ఇందులో గ్రీన్ టీ ఆకులు కానీ గ్రీన్ టీ బ్యాగ్ని కానీ వేయండి రెండు మూడు నిమిషాలు మూతపెట్టి ఉంచండి ఇప్పుడే మీకు కావాలనుకుంటే ఏవైనా ఫ్రెష్ హర్బ్స్ కూడా కలుపుకోవచ్చు వాటి వల్ల రుచి పెరుగుతుంది ఇప్పుడు మీ కప్పుల్లో టీ పోసిన తరువాత కొద్దిగా నిమ్మరసం కానీ తేనె కానీ మీ ఇష్టాన్ని బట్టి కలుపుకోండి గ్రీన్ టీ వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్లే వస్తాయి ఇవి మీ బాడీని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షిస్తాయి గ్రీన్ టీ యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే శారీరక బరువును మెయింటైన్ చేయవచ్చు ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవారు బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీ తీసుకుంటే బరువు తగ్గుతారు ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది అలాగే కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం గుండె జబులకి ప్రధాన కారణాలు లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అవ్వటం వల్ల ఆర్టరీస్ లో ఫ్లేగ్ ఫామ్ అయ్యి హార్ట్ స్ట్రోక్ కి దారితీస్తుంది గ్రీన్ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అవ్వకుండా చూస్తాయి అలాగే ఇది మెదడుకి చాలా మంచిది ఎఫెక్టివ్గా పనిచేయాలంటే బ్రెయిన్ కి హెల్దీ బ్లడ్ వెజల్ సిస్టమ్ అవసరం రెగ్యులర్ గా గ్రీన్ టీ తాగటం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది అలాగే అల్జైమర్స్ పార్కిన్సన్ డిసీజ్ వచ్చే రిస్క్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది అంతేనా బ్లడ్ షుగర్ ని తగ్గిస్తుంది గ్రీన్ టీ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు టైప్ టూ డయాబెటీస్ వచ్చే రిస్క్ తగ్గుతుందని ఈ పరిశోధనల వల్ల తెలుస్తుంది అయితే ఈ విషయం మీద మరికొన్ని పరిశోధనలు జరగవలసి ఉంది డెంటల్ హెల్త్ కి క్యావిటీలు వచ్చే రిస్క్ తగ్గించడానికి కూడా గ్రీన్ టీ పనిచేస్తుంది దుర్వాసన దంతక్షయం వివిధ రకాల చిగుళ్ల వ్యాధులు కలిగించే బ్యాక్టీరియాని గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ నశింపజేస్తాయి ఓరల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ని కూడా గ్రీన్ టీ తగ్గించగలదని తెలుస్తుంది అయితే గ్రీన్ టీని ఓరల్ హెల్త్ కోసం తీసుకునేవారు మాత్రం తేనె పంచతారా వంటివి కలుపుకోకూడదు గ్రీన్ టీలో ఉండే పాలేఫెనాల్స్ స్కిన్ని రాడికల్ డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేస్తాయి ముడతలు రాకుండా కొలజన్ ఏజింగ్ ని డీల్ చేస్తాయి అంతేకాదు గ్రీన్ టీ వల్ల హైబీపీ రిస్క్ తగ్గుతుందని చెప్పవచ్చు హైబీపీకి కారణమయ్యే హార్మోన్ని గ్రీన్ టీ అణిచివేస్తుందని తెలుస్తుంది గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్ లాస్ ని ప్రివెంట్ చేస్తాయి హెయిర్ సెల్స్ ని స్టిమ్యులేట్ చేసి జుట్టు ఆరోగ్యకరంగా పెరగటానికి హెల్ప్ చేస్తాయి ఫ్రీ ఫ్రీరాడిలస్ వల్ల జరిగే ఆక్సిడేటివ్ డ్యామేజ్ క్యాన్సర్ కి దారితీస్తుంది ఈ డ్యామేజ్ జరగకుండా గ్రీన్ టీ ప్రొటెక్ట్ చేస్తుంది ఫలితంగా క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా బాగా తగ్గుతుంది గ్రీన్ టీలో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇది ఎముకలను బలంగా ఉండేలా చేస్తుంది ఆస్టియోపోరాసిన్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది దీంతో పాటు కాల్షియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ కూడా తీసుకోవాలి గ్రీన్ టీ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే పొందాలంటే గ్రీన్ టీని తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి అలాగే ఏ హెల్త్ కండిషన్కైనా సరే ఇదో మ్యాజిక్ క్యూర్ అని అనుకోరాదు కాబట్టి మంచి ఆరోగ్యం కోసం మీ రోజుని ఒక కప్పు గ్రీన్ టీతో మొదలు పెట్టండి ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించటమే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి